రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విశాఖ కేజీహెచ్ లో కరోనా ఐసోలేషన్ వార్డ్ ఏర్పాటు చేశామని కేజీహెచ్ సూపరింటెండెంట్ అర్జున్ అన్నారు. విశాఖలో ఇప్పటిదాకా కరోనా వైరస్ కేసులు ఏమీ నమోదు కాలేదని స్పష్టం చేశారు. విదేశాల నుండి వచ్చిన వారికి తప్పనిసరిగా కరోనా వైరస్ కు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆయన చెప్పారు. కరోనా వైరస్ గురించి విశాఖ ప్రజలు ఎటువంటి భయాందోళన చెందవలసిన అవసరం లేదు అంటున్న కేజీహెచ్ సూపరింటెండెంట్ అర్జున్ తో మా విశాఖ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. చైనాతో పాటు ప్రపంచ దేశాలనే గడగడలాడుస్తున్న కరోనా వైరస్ పట్ల ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైందనే చెప్పాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే విశాఖ జిల్లా కేజీహెచ్లో సూపరింటెండెంట్ అర్జున్ గారి నేతృత్వంలో ప్రత్యేకమైన వార్డుని కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం మనతో పాటు అర్జున్ గారు ఉన్నారు. ఆ ఏర్పాట్లకు సంబంధించి అర్జున్ గారు మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, కరోనా వైరస్కి సంబంధించి కేజీహెచ్లో ప్రత్యేకమైన వార్డు ఏర్పాటు చేశారు, దానికి సంబంధించి ట్రీట్మెంట్లకి వాటికి సంబంధించి ఎవరినైనా అనుమానితులు ఎవరినైనా తీసుకొచ్చి మన కేజీహెచ్లో పరీక్షలు ఏమైనా నిర్వహిస్తున్నారా? సో కరోనా వైరస్ వ్యాప్తి అనేది మరి చైనా నుంచి చుట్టుపక్కల దేశాలకు కూడాను చాలా విస్తృతంగా జరుగుతుందని చెప్పేసి తెలిసిన నేపథ్యంలో మనం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడాను అప్రమత్తతై మనకు కూడాను ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో కేజీహెచ్లో కూడాను 3 బెడ్స్ ఉన్న ఒక ఐసోలేషన్ రూమ్ని ఫీవర్ వార్డులో పెట్టడం జరిగిందండి. అయితే ప్రస్తుతానికి మన దగ్గర ఎవరు కూడాను సివియర్ న్యూమోనియాతో కానీ లేదంటే వైరల్ ఫీవర్తో కానీ బాధపడుతున్న వాళ్ళు ఎవరు లేరు. సో నిన్న మాత్రం ఒక పేషెంట్, దుబాయ్ నుంచి వచ్చిన పేషెంట్కి కోల్డ్ చేసిందని చెప్పేసి అక్కడ ఎయిర్పోర్ట్లో మన డాక్టర్లు కంప్లైంట్ చేస్తే ఆ పేషెంట్ మన దగ్గర పంపడం జరిగింది. అతనికి ఉన్నది మామూలు సింపుల్ కోల్డ్ అని చెప్పేసి టీబీ హాస్పిటల్ డాక్టర్లు కూడాను మరి నిర్ధారణ చేసి ఆ పేషెంట్ నిన్న హాస్పిటల్లో ఉంచుకొని డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో ఏది ఏమైనా కానీ ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది మొట్టమొదటిసారిగా మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందుతుంది కాబట్టి గాలి ద్వారా దగ్గటం వల్ల కానీ తుమ్మటం వల్ల కానీ సో ఎలాంటి సెక్రీషన్స్ రెస్పిరేటరీ సిస్టమ్ నుంచి బయటకు వచ్చినా కూడాను ఆ వ్యాధి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మొట్టమొదటిసారిగా ఈ వైరస్ మనుషుల్లో కనబడుతుంది కాబట్టి దీని తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల పేషెంట్లు కూడా చనిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవటం 100% మంచిది. ఎందుకంటే అంతకుముందు రిపీటెడ్గా ఏదన్నా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే దానికి శరీరం రోగ నిర్ధారక స్థితిని పెంచుకొని డిఫెన్స్ మెకానిజంగా అది పనిచేస్తుంది. కానీ ఈ వైరస్ అనేది మొట్టమొదటిసారి రావటం కాబట్టి ఈ మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది, వ్యాధి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ముందుగా ప్రివెంటివ్ ఆస్పెక్ట్గా మనం ఇక్కడ ఐసోలేషన్ వార్డ్స్ని పెట్టుకోవడం జరుగుతూ ఉంది. సో ఎవరైనా ఎలాంటి ఫ్లూతో వచ్చినా కూడాను మన దగ్గర కానీ చెస్ట్ హాస్పిటల్లో కానీ ట్రీట్మెంట్ తీసుకోవడానికి అన్ని రకాలైన సదుపాయాలు ఉన్నాయి. సో వైరల్ డిసీజెస్ అనేవి ఎక్కువగా తొందరగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. వచ్చిన తర్వాత మినిమం కనీసం ఒక 5-6 రోజులు కూడాను మన శరీరంలో ఉండి అది బాడీలో ఎక్స్టెంగ్విష్ అయిపోతుంది. కాబట్టి ఎలాంటి భయం ఆందోళన అవసరం లేదు ప్రజలకు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం సస్పెక్టెడ్ కేసులు అనేవి ఏమీ లేవు. కాబట్టి వస్తే అవుట్ బ్రేక్స్ మనం దారుణంగా ఉంటాయి. కాబట్టి సర్వైలెన్స్ జాగ్రత్తగా ఉంటాం, ఎయిర్పోర్ట్స్ని అప్రమత్తంగా చేసి 24/7 కూడాను మరి అక్కడ ఎయిర్పోర్ట్స్లో ఫారిన్ నుంచి వచ్చే డెలిగేట్స్ నుంచి కానీ ఫారిన్ నుంచి వచ్చే మన భారతీయులు కానీ ఎవరన్నా ఇలాంటి దగ్గు జలుబు వైరల్ ఇన్ఫెక్షన్ సంబంధించిందంటే వాళ్ళని మరి క్వారంటైన్ పెట్టుకోవటం వల్ల మనం ఈ వ్యాధిని డయాగ్నోస్ చేసుకోవటం అదేవిధంగా స్ప్రెడ్ కూడా లేకుండా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతం ఇప్పుడు కరోనా వైరస్కి సంబంధించిన కిట్స్ మన దగ్గర అవైలబుల్గా లేవు. కాబట్టి ఈ స్పెసిమెన్స్ సస్పెక్టెడ్ కేసులు ఎవరైనా వస్తే ఆ స్పెసిమెన్స్ని మరి పూణే వైరాలజీ ఇన్స్టిట్యూట్కి పంపించడం జరుగుతూ ఉందండి. సో ఏది ఏమైనా కానీ మనం ట్రీట్మెంట్ పరంగా ఈ వెంటిలేటర్ సహాయం అదేవిధంగా డయాలసిస్ సహాయం కూడాను మనకి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో అందుబాటులో ఉంది. కాబట్టి ప్రజలు ముఖ్యంగా విశాఖవాసులు ఎవరూ ఆందోళన పడనవసరం లేదు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఈ కరోనా వైరస్ దృష్ట్యా ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రజలు మెయిన్గా అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను కార్పొరేషన్ వాళ్ళు కూడాను మరి అవేర్నెస్కి సంబంధించినంతవరకు పాంప్లెట్స్ వేయటం, పోస్టర్స్ ప్రజెంటేషన్ చేయటం, అదేవిధంగా సైన్ బోర్డ్స్ పెట్టడం కూడాను చేస్తూ ఉంటారు. సో ప్రజలు కూడాను ఏంటంటే ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి మెయిన్గా గాల్లో నుంచి వస్తుంది కాబట్టి
అటాక్ అనేది ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో మనకు తెలియదు కాబట్టి వాళ్ళు శుభ్రమైన ఎన్విరాన్మెంట్లో ఉండే విధంగా అదేవిధంగా దగ్గు జలుబు జ్వరం బాడీ పెయిన్స్ ఇలాంటివి ఉన్నవాళ్ళు బయటికి వెళ్లకుండా 1 or 2 days రెస్ట్ తీసుకొని వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బయటకు వస్తున్నప్పుడు మామూలు కోళ్ళు అయినా కూడాను మనం ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ప్రివెంట్ వెళ్లకుండా ఉండటానికి సింపుల్గా ఒక కర్చీపును కానీ లేకపోతే ఒక క్లాత్ను కానీ మనం మూతి దగ్గర పెట్టుకొని ముక్కు దగ్గర దగ్గినప్పుడు అటు పక్కకు తిరిగి తగ్గటం ఎదురుగా తగ్గకుండా ఎందుకంటే ఒక దగ్గు వలన కొన్ని మిలియన్స్ ఆఫ్ వైరస్ కూడా బయటకు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ పర్సనల్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఈ గతంలో స్వైన్ ఫ్లూ చూసుకున్నాం మనం, ఇప్పుడు కరోనా చూసుకుంటున్నాం. అంటే ఈ విశాఖ చాలా పర్యాటక ప్రాంతంగా ఎక్కువగా ప్రాముఖ్యత ఉన్న ప్రాంతం, ఇతర దేశాల నుంచి కూడా ఈ పర్యాటకులు ఎక్కువగా వస్తారు, వాటి దృష్ట్యా కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో వాటి దృష్ట్యా తీసుకోవడానికే మనకి ఎవరైతే అబ్రాడ్ నుంచి డెలిగేట్స్ ట్రావెల్ చేస్తారో వాళ్ళని కంపల్సరీగా మన డాక్టర్స్ ఎగ్జామ్ చేయాలి. చేసి సస్పెక్టెడ్ కేసులు ఏమన్నా ఉంటే కంపల్సరీగా అడ్మిషన్కి ఏదో ప్రైవేట్ హాస్పిటల్లో కానీ లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సజెస్ట్ చేసి వాళ్ళని మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి లేకపోతే చెస్ట్ హాస్పిటల్కి వెళ్ళండి అనే కాకుండా మనమే వాళ్ళని కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ వాళ్ళని తీసుకొచ్చేసి ఇలా ఐసోలేషన్కి అడ్మిట్ చేసే బాధ్యత అనేది ఒక టీమ్ని ఏర్పాటు చేసి ర్యాపిడ్ యాక్షన్ టీమ్ లాంటిది ఏర్పాటు చేసి వాళ్ళకి వైద్య సదుపాయం అందించడం అనేది చాలా ముఖ్యం. రెండోది, మన వాళ్ళు కూడా ఎవరైనా భారతదేశం నుంచి కానీ ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ఈ కాస్మోపాలిటన్ సిటీ నుంచి కానీ అబ్రాడ్ ప్రయాణాలు చేయకుండా ఉంటే మాత్రం మంచిది. ఎందుకంటే ఇది చుట్టుపక్కల కంట్రీస్ కూడా వ్యాప్తి చెందుతుంది అంటున్నారు కాబట్టి ఎయిర్ ద్వారా వస్తుంది కాబట్టి ఈ వైరస్, దీన్ని మనం చాలా అప్రమత్తంగా ఉండి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ట్రావెలింగ్ అనేది తగ్గించుకుంటే మంచిది. సరే, ఈ కరోనా వైరస్కి సంబంధించి వ్యాధి లక్షణాలు గుర్తించడానికి ఏ విధంగా ఉంటాయంటారు? ఈ వ్యాధి లక్షణాలు అనేవి మామూలు జనరల్గా వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే విష జ్వరాలు అంటాం మనం. సో దగ్గు, కళ్ళు మండటం, జలుబు చేయటం, అదేవిధంగా బాడీ పెయిన్స్ రావటం, ఫీవర్ ఎక్కువగా ఉండటం, మనిషిని సడన్గా ఒక అపస్మారక స్థితికి తీసుకెళ్లే స్థాయికి ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడాను అది మనిషికి డేంజరే. కాబట్టి ఈ కరోనా వైరస్ సంబంధించింది కూడా మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒకవేళ ప్రవేశిస్తే దాని వ్యాధి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇనీషియల్నే దగ్గు, జలుబు, జ్వరం, బాడీ పెయిన్స్ లాంటివి వస్తే సడన్గా నిన్న బాగున్నారు, రాత్రి వచ్చింది, మొన్న బాగున్నారు, మరుసటి రోజు వచ్చింది, ఇలాంటి హిస్టరీ ఉన్నప్పుడు తప్పకుండా వైద్య సహాయం తీసుకొని వాళ్ళు పర్సనల్ ప్రొటెక్షన్స్ వేసుకోవడం మంచిది. ఏదేమైనప్పటికీ కూడా ఇక విశాఖలో అయితే మటుకు కరోనా వైరస్కి సంబంధించి ఎటువంటి సర్టిఫైడ్ కేసులు కూడా నమోదు అవ్వలేదు. అలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే మటుకు ప్రధానంగా పరిసర ప్రాంతాల్లో ఉన్న వైద్యులను సంప్రదించాలి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ పొందాలని చెప్పేసి కేసు సూపరింటెండెంట్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ శివతో శ్రీనివాస్, 19 న్యూస్, విశాఖపట్నం.